అధికారంలో ఉన్నప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకు? అధిష్టానంతో గొడవలు ఉంటుంటాయి, లోకల్ గవర్నమెంట్ ప్రభుత్వాలకి భయాలు ఉంటుంటాయి. వాళ్ళ పార్టీలోనే ఉండేటువంటి రైవల్స్ ముఖ్యమంత్రిని దెబ్బగొట్టడానికి వాళ్ళని వాడుతూ ఉంటారు. అందుకని అప్పుడు వాళ్ళు ఏదో ఒక హెల్ప్ చేసి తద్వారా జర్నలిస్టుల చేత తక్కువ నెగిటివిటీ క్రియేట్ చేసుకోవడం చూస్తారు. ప్రాంతీయ పార్టీలు వచ్చేటప్పటికి జర్నలిస్టులు ఒక కరివేపాకు అయిపోయారు అంతే. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి రావడం కోసం జర్నలిస్టులు పనిచేయాలి, ఏం చేయాలి వాళ్ళకి కిందసారి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అడమెంట్కి వెళ్ళాడు, ఎక్రిడిషన్స్ కూడా నిబంధనలు పెట్టి జడగొట్టాడు ఆయన. ప్లస్ స్థలాలు అయితే వాళ్ళు ఏమో చివరిదాకా ఇస్తానని చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు, డబ్బులు కట్టించుకుని మరి అవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయమన్నారు. వీళ్ళు అసలు ఇవ్వనే ఇవ్వాల. ఇప్పుడు జర్నలిస్టుల విషయంలో అయితే కనుక లోకేష్ ఒక మంచి పాయింట్ చెప్పాడు, యూట్యూబ్ కూడా ఇస్తాము ఎక్రిడిషన్స్ అనేటువంటి ఆ రూట్ లో కొంతవరకు మంచి పాయింటే, ఏ రూట్ అన్నటువంటి. కాబట్టి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటే, ఒకప్పటితో పోల్చుకుంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వరకు వచ్చేసింది. ప్రింట్ మీడియా నడుస్తుంది అనుకోండి, కానీ ఎలక్ట్రానిక్ మీడియాని బీట్అవుట్ చేసింది ఒక రకంగా. అంటే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దృష్టి పెట్టట్లేదు, పెట్టరు? అంటే ఇంతకు ముందు దేని మీద నుంచి వచ్చాడు ఆయన, ఈ సోషల్ మీడియా నెట్వర్క్ల మీద నుంచి వచ్చాడు. సోషల్ మీడియా నెట్వర్క్లు అంటే వాళ్ళు వాళ్ళ జీవితం మనకు అంకితం అని ఫీల్ అవుతున్నాడు ఆయన. వాళ్ళ జీవితం మనకు అంకితం అని ఫీల్ అవుతున్నాడు, లేకపోతే మనం మంచి చేస్తుంటేనే వాళ్ళు చేస్తున్నారు రాస్తున్నారు తప్పించి మన కోసం ఏమీ కాదు అన్నటువంటి దూరంలో ఉన్నాడు ఆయన. ఇంకోటి అసలు జర్నలిస్టులు ఈ నెట్వర్క్ల ద్వారా ఏం బెనిఫిట్ కాదని ఫీల్ అవుతున్నాడు. తన పేరుతోనే తను వచ్చానని ఫీల్ అవుతున్నాడు, కాబట్టి పట్టించుకోవట్లేదు. కానీ అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది జర్నలిస్టులకి ఒక సెక్యూరిటీ అనేది ఉంది, ఇంతకుముందు అభద్రతా భావంతో ఉన్న వాళ్ళకి ఒక సపోర్ట్, ఒక భరోసా. అటువంటి దాన్ని నిజంగా లోకేష్ గారు మరి నిజంగా చేసి